మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి నడిచి వెళ్లేందుకు సన్నద్దమయ్యారు. తన తండ్రి ఆరోగ్యం మరుగుపడితే కాలినడకన వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని ఆయన మొక్కుకున్నారు. ఈ క్రమంలో 600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకోనున్నారు. అభిమానులతో కలిసి జగ్గంపేట గ్రామ దేవత శ్రీరాములమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం పాదయాత్ర కొనసాగించనున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాదయాత్రగా ఇరిపాక గ్రామం నుండి తిరుపతి వరకు కూడా నడవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, మొన్న కొద్ది రోజుల క్రితం నా తండ్రి గారికి కొంచెం అస్వస్థతకు గురి అవ్వడం, అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లాలో ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న ఆయన అభిమానులు కానీ మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఆయనకి ఏం జరగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుని, ఆయన మళ్ళీ తిరిగి కోలుకొని మామూలుగా మన మధ్యలో తిరిగే వ్యక్తిగా రావడం జరిగింది. అందులో భాగంగా అన్నవరం వరకు కూడా మేమెవరూ లేకపోయినా సరే ఈ నియోజకవర్గంలో ఆయన అభిమానులు అందరూ కూడా వందలాదిగా అన్నవరం పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకోవడం జరిగింది.